సార్ పండుగ ముస్లిం క్షేత్రం పెట్టాలా సార్ మీరు సార్ బాబు మీ పిల్లల కన్నా హీరో లాగా ఉండు మా అమ్మకు అవసరం లేదు క్రియేట్ ఇట్లా ఏమి బాబు పవన్ లేదా చెప్పేయడం లేదా ఓకే ఇది కట్ చేసేటప్పుడు మా యొక్క నిలబడు దగ్గర నుండి కూడా సురేష్ నోటీస్ రెడీ చేసి ఉంచుదా మీకు ఎన్నిసార్లు చెప్ ఇక్కడ ఒక పెద్ద ఆయనకి కాల్ ఇచ్చాయి ఆడెవడో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి కట్ చేశాడు ఇక్కడ అంతా గడావుడు ఇక్కడ వస్తేనేమో బండ్లు పెడతాడు అక్కడేమో మెకానిక్ రిపేర్ చేస్తుంటాడు ఆడేమో అక్కడ అన్నం అమ్ముతుంటాడు ఇక్కడ ఇంకో చికెన్ అమ్ముతుంటాడు వాడు తీసుకెళ్ళి పెద్ద కాల్ పెట్టాడు అవునా నేనేమో అర్థం చెప్పాను ఒకటి మీ వ్యాపారాలు చేసుకునే స్థలంలోకి నేను రాను ఇంకోటి కూడా మీరు వచ్చి మాట్లాడటానికి నేను నోటీస్ ఇచ్చాను మీ సదరికి ఎవరు మాట్లాడలేదు మీరందరూ మాట్లాడుకున్నారో తెలియదు పోనీ మీ సమాధానమో మీ ఇదో నా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీరు ఎవరైనా ఒక లెటర్ ఇచ్చి సార్ మీ రూముల్లో ఉన్నాము ఇంత అడుగు ఉంటుంది అక్కడ ఒక మూడు అడుగులు వేసుకుంటాము రెండు అడుగులు వేసుకుంటాము మీరు ఎవరైనా నాతో మాట్లాడారా లేదు సార్ మంచి వినండి నేను మిమ్మల్ని ఏం తప్పనట్లేదు మీరు కూడా నన్ను తప్పనట్టు వినండి ఒక ఆయన ఉంటాడు ఊరంతా వేస్తాడు ఇంకొక ఆయన ఉంటాడు గదిలు కట్టేస్తాడు ఇక్కడ మనకి ఊరికి సంబంధించిన సామాన్య కార్యక్రమాలు ఎవరైనా చనిపోతేనో ఏదైనా పండగ వస్తేనో అది వెళ్ళాలా వద్దా ఇంకొక ఆయన కర్ర వేస్తాడు ఇంకొక ఆయన బండి రోడ్డు మీద పెడతాడు సిమెంట్ రోడ్డు వాళ్ళ నాన్నగారు రాసినాక మా నాన్నగారు రాసినాక నేను కారు పెడతాను నేను కారు వస్తుంటేనే ఇబ్బంది నేను లోపలికి పెడతాను జనంకి ఎందుకు చెప్పదు ఇప్పుడు కూడా మీ షాపు ఇవన్నీ చెప్పలేదు మర్కజ్ నుంచి మూడు అడుగులకి మీరు మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు ఆ రేపు మీరే తీసుకొచ్చుకోవచ్చు నేను అక్కడ రాక రేపు వచ్చి మాట్లాడతాను నేను వినండి రేపటిదాకా నేను టైం ఇవ్వాలంటే మనుషులు ఎక్కి ఇప్పదిస్తూ ఉండాలి నేను ఇక్కడ కూర్చుంటాను సాయంత్రం ఇప్పదిస్తూ ఉంటే చిన్న మాట్లాడుతున్నాను రెస్ట్ ఆఫ్ ది ఏరియాస్ టౌన్ లో సో మెనీ కాంక్రీట్ బిల్డింగ్స్ మీరు కాంక్రీట్ బిల్డింగ్స్ ఓకే ఇది రెండు నిమిషాల పని మేము తీస్తాం కాంక్రీట్ బిల్డింగ్స్ చూడండి పది నిమిషాలు తీస్తాం పది నిమిషాలు తీసాం స్క్రాప్ మీరు కాంక్రీట్ బిల్డింగ్ చేపెట్టండి భీమాల్ రోడ్ తీయండి ఒక్క నిమిషం బాగుంది బ్రహ్మాండం చెప్పావు నేను చెప్తాను వింటావా ఉండవు ఒక నిమిషం ఆయన చెప్పాడు కదా వచ్చి తగ్గట్టగా మాట్లాడారు వివి మహాలు
రోడ్ అంటే జౌలి స్ట్రీట్ సార్ నా టూ వినండి 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 చెప్తున్నారు కదా ఏవి మహల్ బజార్ స్ట్రీట్ జౌలి మీది బజార్ స్ట్రీట్ 60 రోజులు కొడుతున్నాం నిన్న ఫైనల్ ప్లాన్ అయిపోయింది వచ్చేవారు మార్కింగ్ చేస్తారు అది డిటిసిపి అప్రూవ్డ్తో మాస్టర్ ప్లాన్లో ఉంది ఓకే ఓకేనా ఇది మనకు ఆల్రెడీ 60 రోజులు ఉంది ఓకే ఎంక్రోచ్మెంట్ క్లియర్ చేయడం ఇప్పుడు నేను చేస్తున్నాను అది కూడా రేకులే ఓకే మీరు సామరస్యంగా మాట్లాడితే ఇప్పుడు తీసుకుంటాను అంటే మీ గోడ దగ్గర వినండి 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 ఆ గోడ దగ్గర నుంచి 3 అడుగులు మీరు ఫ్రెష్గా షీట్లు వేసుకోవచ్చు నేను అక్కడ దాకా రాను ఓకే ఇటువైపు టెన్ సీటు ఇటువైపు 10 సీటు నేను రోడ్ వేస్తాను ఇది మాస్టర్ ప్లాన్లో నెంబర్ 1 ఈ వీధి కూడా కొడుతుంది ఈ వీధి కూడా 40 అడుగులు ఉండాలి లేదు మాస్టర్ ప్లాన్లో రేపు వచ్చి రెడ్ మార్కర్ గోడల మీద రాస్తారు 15 అడుగులు అని 15 అడుగులు కొట్టవలసిందే ఓకేనా అది నా పరిధి కాదు అది నిన్న వచ్చాడు గురువారం రోజు డిటిసిపి వచ్చారు మీరు ఎవరైనా బజార్ సీట్ వాళ్ళు జవ సీట్ వాళ్ళని చూసుకుంటే నేను అంతా సర్వే చేసుకుని చూసుకొని వెళ్ళారు ఎవరితో గొడవ పెట్టుకోరు వాళ్ళు వినండి మీరు అరిసి చెప్తారు కదా మీరు గొడవలు పెట్టుకోరు ఎవరు తెలియదు అన్ని సరిపేస్తారు మా వాళ్ళు తీసేయండి బాబు నాకు షుగర్ అయ్యా నీ పేరు నా కాళ్ళు గుచ్చుకుంటా నా కాళ్ళు పోతు తెలుసా నాకు షుగరు తొక్కాననుకో పేడు గుచ్చుకుంటే కాళ్ళు తీస్తారు తెలుసా వచ్చేది ఎవరో తెలుసా అందరు మన వాళ్ళే మన ఊర్లో వాళ్ళే నీకు వచ్చి మన చిలకలు చెప్పాలని చెప్పాను నేను తీయాలి మీ గలకి రేకులు కావాలి అంటే తీసుకోండి మీ రేపు తీసుకోండి దానికి ఎవరు అవసరం ఆ రెంచులు ఉంటే నేను కూడా తీసుకోవచ్చు వద్దు అనుకుంటే వదిలేదు నేను తీసుకుంటా అది తీసే రేకులు కూడా కావాలి రేపు కూడా తీసేసుకో ఈ స్లాబ్ ఏంటి ఎవరిని అడిగేసా స్లాబ్ మొన్న చెప్పాను నీకు ఈ దరిద్రం డబ్బాలు పెట్టవాక జనాలు ఆరోగ్యం పాడైపోయింది అని నీకు అర్థం కావడంలా నేను హెల్త్ ఇన్స్పెక్టర్ పంపించాననుకో లక్ష రాస్తా నీ పెడాలి తెలుగులో చెప్తే అర్థం కాదు ఈ డబ్బాలు నేను ఉంటావాను వస్తుంది ఏం బండ చేసావు రాళ్ళు చేసావు గదులు పెట్టావు ఏం సమాజం చేస్తారా పైకి ఎక్కాలి నువ్వు ఇప్పుడు రెంచులు తీసుకొని చికెన్ అమ్ముతావు ఆ చికెన్ కట్టిన కోళ్ళు బతికిన కోళ్ళు తెలీదు నేను కేసు కట్టాననుకో వ్యాపారమే చెయ్యం నువ్వు ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వ్యాపారం ఎట్లా చేస్తున్నావు నీకు మా వాళ్ళు చెప్తుంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అర్థం కాదా నిన్న జిరాక్స్ తీసుకోవచ్చు ఏం జిరాక్స్ ఇచ్చావు నిన్న ఇస్తే డబ్బులు ఎవరు కడతాడు ఎవరు ఇస్తారు మర్కజ్ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నావా మరి ఇప్పుడు దాకా ఎందుకు తీసుకున్నా ట్రేడ్ లైసెన్స్ ఏం రేపు ఇక్కడ దాకా చేసి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు నీ షాప్ వ్యాపారం చేసుకో నాకు అవసరం లేదు ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు వేసావు పిల్లలు ఉన్నారా చదువుతున్నారా రేపు ఇదే నేర్చుకుంటారుగా మా నాన్న ఇక్కడ ఉంటే నేను ఎందుకు అట్లా ఉండాలి అనుకుంటాడు వాడు నువ్వు ఇంకా రేపు ఏం చెప్తావు సొసైటీకి నీ పిల్లలకన్నా హీరో లాగా ఉండు మా ఎవరికి అవసరం లేదు ఎక్కి ఇది ఎందుకు రేట్లు ఇప్పు ఇట్లా ఏమి నాకు అవసరం ఉపయోగపడవు బాబు ఏమమ్మా ఫోన్ ఇచ్చేయటం లేదా చెప్పేయటం లేదా ఓకే ఇది కట్ చేసేటప్పుడు నా యొక్క నిలబడు దగ్గర నుండి కూడా సరే నోటీస్ రెడీ చేసి ఇచ్చిరా మీకు ఎన్నిసార్లు చెప్పినా తీయలేదు మర్కజ్ ప్రెసిడెంట్ విషయం తెలియజేయడం జరిగింది కాబట్టి మీకు లేకపోయినా కూడా మీ ఆప్షన్స్లో మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నిలబడి ఇదంతా తొలగిస్తామని ఒక నోటీస్ రెడీ చేసి ఇస్తా ఇక్కడ అనిపించి నా సంతకం పెట్టాము సార్ ఒక హాఫ్ అన్ అవర్ సార్ వాళ్ళకి ఇన్వైట్ చేస్తాము వాళ్ళు ఇష్టమన్నా వస్తే మంచిది ఓకే 10 నిమిషాల్లో ఆ నోటీస్ తెలుగులో ఇంగ్లీష్ మీకు వచ్చిన భాష తెలుగులో రెడీగా సక్సెస్గా చేసి గౌరవంగా అయ్యా రాసి ఆ తీసుకురా నేను ఇక్కడ అనిపిస్తాను
ఓకే సార్ ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మర్కజ్ కాంప్లెక్స్లో ఉన్న ఈ గదులు ఎందుకు సొంత వీధిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ రోడ్డుకి ఎంక్రోచ్మెంట్ ఉన్నంత వరకు మర్కజ్ వాళ్ళు ఇచ్చిన లీజ్ లైసెన్స్ ప్రకారం వాళ్ళు వాళ్ళ షాప్స్ని నిరభ్యంతరంగా రన్ చేసుకోవచ్చు. దాంట్లో మున్సిపాలిటీ వారు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ప్రమేయం ఏమీ ఉండదు. కాకపోతే ఆ రూములు దాటి వీళ్ళు ముందుకు వచ్చేసి 15-20 అడుగులు వచ్చేసి కొంతమంది ఇంకా రోడ్లోకి వచ్చేసి ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ ఆ పిల్లలకు స్కూల్కి వెళ్తానికి కానీ వేరే కానీ వాటర్ ట్యాంక్ మన దగ్గర ఇక్కడ ఊరు మొత్తం సప్లై చేసే వాటర్ ట్యాంక్స్ తిరుగుతుంటాయి 24 గంటలు. వాటన్నిటికీ ఆటంకం కలిగిస్తూ వీళ్ళు రూములు రోడ్ల మీదకి వేసుకున్నారు. అందుకని మర్కజ్ కమిటీ వాళ్ళకి వాళ్ళ ప్రెసిడెంట్ గారికి మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగానే వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముందు వైపు ఎంక్రోచ్మెంట్స్ షాపుల జోలికి వెళ్లకుండా వాళ్ళ వ్యాపారాలకు ఎలాంటి నష్టము లేకుండా ముందు వైపు ఏదైతే మున్సిపల్ స్థలాన్ని ఆక్యుపై చేసుకున్నారో దాన్ని మాత్రమే వాళ్ళందరికీ 2 రోజుల నుంచి తెలియజేస్తున్నాము. మా స్టాఫ్ అంతా వచ్చి ఈరోజు అంత ముందు ఉన్న వరకు తీసేసి ఈ రోడ్డుని 60 అడుగులు రోడ్డు చేస్తున్నాము కాబట్టి దానిలో భాగంగా ఎంక్రోచ్మెంట్స్ మాత్రం ఈరోజు తీసేస్తున్నాము. అంతేనండి, దీనికి మించి వేరే వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవద్దు అని కానీ ఇక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం లేదు అని కానీ మర్కజ్ ఆస్తుల జోలు కానీ మేము రావటం లేదు. మర్కజ్ వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ వాళ్ళు ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు వ్యాపారం చేసుకున్నారో వాళ్ళు ముందు కూడా నిరభ్యంతరంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. కాకపోతే రోడ్ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రోడ్ ఎంక్రోచ్మెంట్ని క్లియర్ చేసి ఊర్లో ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా తర్వాత యాక్సిడెంట్లు మొన్నైతే ఆ చివరిలో ఉన్న బిర్యానీ షాపులోకి ఒక కారు వెళ్ళిపోయి పెద్ద ఆయనకి కాళ్ళు కూడా ఇరిగిపోవడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలు ముందు జరగకుండా ఉండడం కోసం రోజు డెవలప్ అవుతున్న ఈ పలమనేరులో ఈ మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా మనం క్లియర్ చేయకపోతే ట్రాఫిక్కి నిరంతరంగా ఆటంకాలు కలుగుతూనే ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ అన్ని క్లియర్ చేస్తున్నామండి. అంతే తప్ప వ్యాపారాలు చేసుకోవద్దని ఎవరు ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు రేపు మార్నింగ్ నుంచే యథావిధిగా వాళ్ళ షాపులు తీసుకొని వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళ అనుభవంలో ఉన్న షాపుల్లో వ్యాపారాలు చేసుకోవచ్చు. నోటీసులు వారం ముందే మర్కజ్ సదర్ గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ మెంబర్స్తోనూ వాళ్ళ షాపులు లీజ్ తీసుకున్న వాళ్ళతోనూ మీటింగ్స్ పెట్టుకోవడం అదంతా వాళ్ళు మర్కజ్ కమిటీ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. కానీ ఆస్తికి ఎవరైతే ఇప్పుడు ప్రధానకర్త ఉన్నారో వాళ్ళకి మేము నోటీసులు ఇవ్వటము, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవడం అన్నీ జరిగాయండి. ఆ తర్వాత 2 రోజుల నుంచి ఫ్రైడే సాటర్డే ఇక్కడ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఈరోజు పొద్దున కల్లా మీరు ఆ ముందు ఉన్న వరకు మాత్రమే ఏదైతే ఎంకరేజ్మెంట్ ఉందో అది కొంచెం మీరే స్వయంగా తీసుకోమని చెప్పాము. వాళ్ళ సహకారం కూడా మాకు ఉంది. కొన్ని షాపుల్లో వాళ్ళు మాత్రమే భారీగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, రోడ్లోకి గదులు వేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు 5-6 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తున్నామండి. ఇదంతా క్లియర్ చేసేసి ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్లు కల్పిస్తామని. ఎద్దుల సంత వీధి మాత్రమేనా టౌన్ మొత్తం అంతా అండి? టౌన్ మొత్తం అంటే ఎద్దుల సంత వీధి. ఇక్కడ 24 గంటల్లో 62,000 మందికి నీళ్లు సప్లై చేసే వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడే మనం పబ్లిక్ హెల్త్ కోసం హాస్పిటల్ కడుతున్నాము మన సంపులోనే. అది కూడా స్లాబ్ అయిపోయింది, గదులు కూడా వేస్తున్నాము. ఇప్పటి నుంచి ఒక అంబులెన్స్ రావాలన్నా అంబులెన్స్ వెళ్లాలన్నా ఇది ప్రధాన రహదారి అయ్యే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అక్కడే మనం హాస్పిటల్ కూడా కడుగుతున్నాము. ఈ వారం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగే ఇది తర్వాత మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత
మిగిలిన ఊరందరి కూడా సంబంధించింది అందరికీ నోటీసులు ఇచ్చి తెలియజేసి వాళ్ళకి సౌకర్యవంతమైన సమయాన్ని ఇచ్చి తెలియజేసిన తర్వాత రోడ్స్ ఎక్స్టెండ్ చేస్తామండి. ప్రస్తుతానికి ఈరోజు మాత్రం ఎద్దుల సంత వీధిలో ఇక్కడి నుంచి వాటర్ సంపు అమ్మవారి గుడి వరకు ఈరోజు క్లియర్ చేస్తున్నామండి. తర్వాత ఇక్కడి మర్కజ్ వాళ్ళు కాబట్టి ఒక సదర్ గారికి చెప్పి నోటీసు ఇచ్చేస్తున్నాం. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉండే వాళ్ళు ఇండిడ్యువల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా రోడ్ ఎంక్రోచ్మెంట్ ఈ కాలం ఏదైతే ఉందో కాలం మీద కట్టినవి అన్నీ కూడా ఒకటాన్ తర్వాత ఒకటి చేస్తామండి. నాకు టైం.